ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి వైశాఖ మాసంలో దశమి తిథి నాడు హనుమన్ జయంతి అంటే ఈ నెల మే పద్నాలుగవ తారీఖున భక్తులందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో హనుమంతుడిని కొలుచుకునే రోజు ఇది అయితే హనుమాన్ జయంతి తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే అయితే ఈ పరిణామాలు మీరు ఊహించని విధంగా ఉంటాయి సాక్షాత్తు ఆ హనుమంతుడే శాసించాడు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది వారందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఈ హనుమాన్ జయంతి తర్వాత మీకు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే మరి వారికి జరగబోయేది ఏంటి ఏ స్త్రీ కారణంగా మీకు ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి అనే విశేషాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే తులారాశి వారికి కొద్ది రోజుల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు చూడబోతున్నారు వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అయితే ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు మాత్రం మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభ పరిణామాలకి హనుమత్ జయంతి తర్వాత రానున్నాయి అయితే వీరికి రానున్నటువంటి ఆ శుభ ఫలితాలు ఒక స్త్రీ కారణంగా రాబోతున్నాయి అయితే వీరికి రానున్నటువంటి ఆ శుభ ఫలితాలు ఒక స్త్రీ కారణంగా రాబోతున్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిందే తులారాశి వారికి జరిగేటటువంటి అద్భుత ఫలితాలను తీసుకురాబోయేది ఒక స్త్రీ అవునండి ఇది నిజం అయితే కొన్ని సందర్భాలలో ఒక స్త్రీ కారణంగా మీరు ఇటువంటి ఫలితాలను పొందుతారు అని కూడా గుర్తించలేరు మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఏళ్లుగా పడిన కష్టాలు పోయి ఇప్పుడు వీరికి ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మిథున రాశిలో ఉన్న అవివాహితులకు వివాహ యోగం సూచిస్తోంది ఏదైనా కెరీర్లో ఇప్పటిదాకా ఒడిదుడుకులు చూసిన వారికి కూడా కొంత ఊరట అనేది లభిస్తుంది మీ కెరీర్లో స్థిరత్వాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మిథున రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి దేవుడి మీద భారం వేసి గడిపిన ఈ కాలమంతా కూడా మీకు భారంగానే గడిచినాయి కానీ రాబోయేటటువంటి కాలంలో అద్భుతంగా గోచరిస్తోంది ధర్మబద్ధమైన ఏమైనా కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరేటటువంటి కాలంగా అతి దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వారు పడిన కష్టాలన్నింటికి కూడా ఒక ముగింపు అనేది రాబోతోంది ఏది చేసినా కలిసి రాకపోవడం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా అనేక సమస్యలతో ఇప్పటి వరకు ఈ వారు తలమొలకలై ఉన్నారు ఈ రాశి వారికి ఇకపై సకల శుభాలు అందించనుంది ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఎన్నో శుభాలనేవి హనుమాన్ జయంతి తర్వాత జరగబోతున్నాయి ఎన్నో బాధలు మానసికంగా కుంగిపోయిన పరిస్థితులు మీరు ఇప్పటిదాకా అనుభవించి ఉన్నారు అయితే రాబోయేటటువంటి కాలం అంతా కూడా యోగదాయకమైన కాలంగా ఉండబోతోంది ఇప్పటిదాకా మీరు పడినటువంటి కష్టాలన్నింటికి కూడా ఒక ఫుల్ స్టాప్ ఆడుతుంది ఇక శోభకృత్ నామ సంవత్సరానికి అధిపతి బుధుడు బుధుడు రాజ్యాన్ని అందిస్తాడు అన్ని రంగాల వారికి కూడా ఉన్నత స్థానాన్ని అందిస్తాడు అయితే హనుమత్ జయంతి తర్వాత వారికి ఎంతో శుభాన్ని చేయబోతున్నాడు బుధుడు ఈ రాశి వారికి రాబోయే కాలమంతా కూడా అనుకూలతలు గోచరిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రానున్న కాలంలో ఉపశమనం అయితే కలుగుతుంది వ్యాపారాన్ని విస్తరించాలి ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలి అనుకునేటటువంటి వ్యాపారస్తులకు కూడా మంచి కాలంగా చెప్పుకోవచ్చు శ్రమకు తగ్గ ఫలితం అనేది దక్కుతుంది ఇప్పటివరకు శ్రమ తప్ప ఫలితం చూడని తులసి రాశి వారు రానున్న కాలంలో అంటే హనుమత్ జయంతి తర్వాత శుభ ఫలితాలు వస్తాయి ఇదంతా కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎప్పటి నుంచో తీరని ఒక కళ అంటే కలగా మిగిలిపోయిన ఒక కార్యం రానున్నటువంటి రోజుల్లో సాకారం కానుంది ఆ దిశగా మీరు పనులన్నీ కూడా మొదలు పెడతారు మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరి మీరు ఆరోగ్యవంతులవుతారు అలాగే ఉన్నత పదవుల కోసం చూస్తున్నట్లయితే ఉద్యోగస్తులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉద్యోగం మారాలి అని అనుకున్నట్లయితే మీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఇకపోతే వ్యాపారస్తులకు రానున్న కాలమంతా కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాలు వృద్ధి చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు ఈ రాశి చక్రానికి చెందిన వారికి విద్యార్థులకు ప్రతిభను కనబరుస్తారు ఎప్పుడూ లేని విధంగా మీరు ఉత్తీర్ణత శాతాన్ని అధికంగా పొందుతారు ఇక కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కూడా ఎన్నో ఫలితాలను చూడబోతున్నారు ఇక కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కూడా ఎన్నో లాభాలు అనేవి జరుగుతాయి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రానున్నాయి మిథున రాశికి చెందిన ఉద్యోగస్తులకు విద్యార్థులకు ప్రశంసలు పొందుతారు ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవాలి మీరు ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించాలంటే కనుక అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవలసిన అవసరం ఉంటుంది ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రులను కానీ మీ జీవిత భాగస్వామిని కానీ సంప్రదించి అడుగు ముందుకు వేయండి ఆయ, ఇక రానున్న కొద్ది రోజుల్లోనే మీ కుటుంబ బంధాలన్నీ కూడా మెరుగుపడతాయి బంధుత్వాలు పెరుగుతాయి ఇక రానున్న కొద్ది రోజుల్లో మీ కుటుంబ బంధాలన్నీ కూడా మెరుగుపడతాయి బంధుత్వాలు పెరుగుతాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేస్తారు కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఇక ఈ రాశి వారు నైపుణ్యాలను పెంచుకునేందుకు కొత్త కొత్త కోర్సుల్లో వర్క్షాపులు శిక్షణ కార్యక్రమాలు లాంటి వాటిల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కొత్త వివాహ బంధాలు ముడిపడే సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు అదృష్ట లక్ష్మిగా మారనుంది మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చే వ్యక్తిగా మీ జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతోంది అలాగే ఇప్పటిదాకా వివాదాలలో ఉన్నటువంటి భార్యాభర్తల సంబంధాలన్నీ కూడా సమసిపోతాయి మీ జీవిత భాగస్వామితో మీరు చర్చించి వారిచ్చేటటువంటి సలహాలను కనుక మీరు జీవితంలో అమలు పరిస్తే అది మీకు ఎంతో యోగవంతంగా మారబోతున్నాయి కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా మీరు గౌరవిస్తూ ముందుకు నడిచినట్లయితే ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి ఇక ఒక స్త్రీ కారణంగా మీకు లాభాలు అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి అది ఉద్యోగస్తులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించేటటువంటి వారికి కూడా కావచ్చు మీ జీవితంలోకి రాబోయేటటువంటి ఆ స్త్రీ ఉద్యోగస్తులకైతే కనుక మీ సహోదరులు కావచ్చు లేదా లేదా మీ ఉద్యోగ కార్యాలయంలోకి కొత్తగా వచ్చినటువంటి స్త్రీ రూపంలో కూడా మీకు అదృష్ట దేవత మీ దరికి చేరవచ్చు లేదా మీ ఉన్నతాధికారి ఒక స్త్రీ వల్ల మీకు ఉన్నత పదవులు అనేవి రాబోతున్నాయి ఇక వ్యాపారస్తుల్లో అయితే కనుక మీరు వ్యాపారం చేసే చోట ఒక స్త్రీ సహకారంతో మీరు వ్యాపార ప్రణాళికల్ని పద్ధతి నడిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు మౌనం వహించడం అనేది మంచిది యోగదాయకంగా ఉంటుంది ఆర్థికంగా పురోగతి కూడా కనిపిస్తోంది ఆర్థికంగా మీరు చేసేటటువంటి ప్రతి ప్రణాళిక కూడా చక్కగా విజయవంతమవుతుంది మీ జీవిత భాగస్వామితో కలిసి చేసేటటువంటి ఈ ప్రయాణం మీకు అనుకూలమైనది ఇకపై తులారాశి వారి జీవితం సరికొత్తగా ఉండబోతోంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇప్పటి వరకు ఎన్నో ఆటంకాలు చూసినటువంటి వీరు ఆశ్చర్యకరమైన సంఘటనలతో ముందుకు సాగబోతున్నారు మీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది వీరి జీవితం అన్నది మారబోతోంది ఇందుకోసం మీరు చేయవలసిందల్లా అధికమైనటువంటి శ్రమ పెట్టి తెలివితేటలతో వారి ఉద్యోగ ధర్మాలను వ్యాపార ధర్మాలను అనుసరించడమే ఇక మీరు కనుక అలాంటి శ్రమను పెట్టి చక్కగా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్ళినట్లయితే వీరికి ఆర్థిక పురోగతి అనేది కూడా అద్భుతంగా లభించనుంది మీ మంచితనం మిమ్మల్ని చక్కగా కాపాడుతుంది శుభకార్యాలు చేస్తారు అలాగే బంధుమిత్రుల శ్రేయోభిలాషులు వారి మెప్పును కూడా మీరు పొందుతారు కీర్తి ప్రతిష్టలు మీ సొంతం చేసుకుంటారు సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా శుభవార్తలు అందుకుంటారు విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశాలలో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు కూడా యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు అయితే మరికొద్ది రోజుల్లోనే మీకు అన్ని విధాలా కూడా యోగదాయకమైనటువంటి జీవితం అనేది రాబోతోంది అలాగే ఆరోగ్యం మీద కూడా మీరు తులారాశివారు శ్రద్ధ పెట్టాలి తరచూ వ్యాయామం చేయటం ప్రాణాయామం యోగా లాంటివి మీ జీవితంలో భాగం చేసుకోవాలి మంచి ఆహారం తీసుకోవడం ఆరోగ్యపరమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది నరుగురు రిపీట్ నలుగురిలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి మాట పట్టింపుల్లో వచ్చేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఇక విష్ణుమూర్తిని ఈ తులారాశి వారు అధికంగా పూజించాలి ప్రతి బుధవారం కూడా మీరు విష్ణు సహస్రనామాన్ని పఠించడం కానీ వినడం కానీ చేస్తే చక్కటి ఫలితాలను అందుకుంటారు అలాగే ప్రతికూల ప్రభావాలను కూడా ఈ విష్ణు సహస్ర నామం పఠించడం వల్ల తొలగించుకోవచ్చు సో చూశారు కదండీ హనుమాన్ జయించిన తర్వాత తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి సమయంలో చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాసు వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం మాత్రే నమ